ఎన్నాళ్ళ నుంచో తాము మంచినీటిగా వాడుకుంటున్న చెరువును ఇప్పుడు ఎండోమెంట్ శాఖ వారు చేపల చెరువుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. 2000 మంది ఉండే ఈ గ్రామంలో ఆ చెరువు ఒకటి తమకు మంచినీటిగా ఆధారంగా ఉందని, ఇప్పుడు ఎండోమెంట్ శాఖ వారు చేపల చెరువు కింద దాన్ని వేలం వేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దు చేయాలి.